హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లైవ్ వెదర్ అప్డేట్ ఇప్పుడే విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లోకి వాయుగుండం ప్రవేశించబోతోంది. రేపటి నుంచి ఏపీలోకి వాయుగుండం ప్రవేశించి ఎల్లుండి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 13 జిల్లాల్లో కూడా వర్షాలు పడబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అదేవిధంగా కోస్తాంధ్ర, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తూ ఉంటే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వీడడం లేదు. ఇప్పటికే గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు మరో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. చెరువులు పొంగి ఊళ్లకు ఊళ్ళనే ముంచేశాయి. దీంతో భారీ ఆస్తి ప్రాణ నష్టం సంభవించాయి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఏపీ రాష్ట్ర ఉత్తర్వులు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఇదిలా ఉంటే వాతావరణ శాఖ మరో హెచ్చరికలు కూడా విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన పరిస్థితులు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజుల్లో అంటే ఈ నెల 29వ తేదీ నుంచి కూడా దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 27న ఉత్తర కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక ఈ నెల 27న ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు, రాష్ట్రమంతా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి తెలిపింది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితులు నెలకొల్లకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఇది వాళ్ళ ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.